రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ శ్రీకృష్ణ యాదవ సంఘం భవనంలో మండలంలోని వినాయక మంటపాల నిర్వాహకులతో ఎస్ఐ గణేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి కూడా పాల్గొని వినాయక మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో వినాయక పండుగను జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిమజ్జనం రోజు డీజేకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకే రోజు నిమజ్జనం అయ్యే విధంగా మండపాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంటే ఇక్కడ మెయిన్ గా ఊరేగింపులు డీజేలు పెట్టి ఆ సాంగ్ లో పోలీసులు తిరగడం, లేకుంటే పక్క వాళ్ళతో కొట్లాడడం. ఆ 60 మందికి ఇబ్బంది ఏంటంటే అంతమంది యూతే ఉంటారు ఇంకా కామన్ ఏంది, ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు రాదు, రైతులు ఇవ్వరు రాదు, అంత పిల్లలు 18, 20, 25 పిల్లలు. వీళ్ళ వరకు తర్వాత ఫ్యూచర్ లో ఇబ్బంది ఏంటంటే ఒకసారి పోలీస్ కేసు అయితే వాళ్ళకి ఎన్ఓసీ ఇవ్వబడదు. అంటే రేపు మీరు గల్ఫ్ పోవాలి, దుబాయ్ పోవాలంటే జీవితం అంతం పోలేదు ఇక ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే. రెండోది ఏమన్నా జాబ్ గవర్నమెంట్ జాబ్ రాదు మీకు, కంపల్సరీ ఎన్ఓసీ అడుగుతారు. మూడోది ఈ రోజులలో హైదరాబాద్ లాంటి సిటీలో ఈవెన్ వాచ్మెన్ ఉద్యోగం కావాలన్నా కూడా ఈ లోకల్ పొజిషన్లో నువ్వు మంచిగా సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. ఇంకా వాటికి కూడా 60 మంది అనర్హులు. మళ్ళీ లాస్ట్ మీరు అల్టిమేట్గా ఊళ్ళో ఆటో నడుపుకోవడమా, వ్యవసాయం చేసుకోవడమా, ఊళ్ళో పనులు చేసుకోవాలి? అంటే ఈ క్షణికావేశంలో కేసులలో ఇన్వాల్వ్ కాకండి. దీని అంటే మనకు రికార్డింగ్ ఉంటుంది.